కొత్త మలుపు మూడవ భాగం రెండవ భాగంలో రూప వరలో పడి మోసపోయిందని నిండా మునిగిందని తెలుసుకుంటుంది అతని వల్ల తను తల్లి కాబోతుందని తెలిసి అతన్ని మళ్ళీ కలిసి అర్థిస్తుంది కానీ సురేష్ ఆ బిడ్డకు తనే తండ్రి అని రుజువేమిటి అని రూప గుణం గురించి నీచంగా మాట్లాడతాడు ఇక భరించలేక కోర్టుకెక్కాలని నిర్ణయించుకుంటుంది అందుకు సుమతి అనే లాయర్ని సాయం కోరుతుంది సుమతి సురేష్ తండ్రిని కలవమంటుంది అక్కడ రూపకు చుక్కెదురవుతుంది రూప తండ్రికి ఈ విషయమంతా తెలిసి రూప మీద ఆగ్రహంతో చేసుకుంటాడు కథ కొనసాగుతుంది కూతురు మూర్ఖత్వం మొండి ధోరణి ఆ మాటలు విశ్వనాథం గారికి కోపం తెప్పిస్తున్నా కోపం కంటే ఆశ్చర్యం ఎక్కువైంది ఆయనకి రూప ఏం చేస్తుందో ఎలా సాధిస్తుందో ఏ ధైర్యంతో ఇన్ని మాటలు మాట్లాడుతుందో ఏ అండతో ఇదంతా సాధిస్తానంటుందో ఆయనకేం అంతుబట్టలేదు ఇంత మొండిగా ఎందుకు మాట్లాడుతుందో ఆఖరికి ఇదంతా ఎలా తయారవుతుందో అని ఆయన బుర్రా పాడైపోతోంది పద్మ దీనికి ఏదో పిచ్చి పట్టింది కాళ్ళు చేతులు కట్టి గదిలో పారాయి ఆ పిచ్చి వదిలే వరకు గదిలో తిండి పెట్టకుండా పడుకోబెట్టు నాలుగు రోజుల్లో దారికి వస్తుంది ఊరుకుంటున్న కొద్దీ రెచ్చిపోతుంది కాళ్ళు చేతులు విరగొడతాను గుమ్మం కదిలితే ఈసారి చేసిన నిర్వాహకం ఇక చాలు మమ్మల్ని ఇలానైనా బతకని మా పరువు ఇప్పటికే నడిబజార్కెక్కింది ఇంకా కోర్టులు పేపర్లలో కూడా ఎక్కాలా పిచ్చివేషాలు ఆలోచనలు మాని ఇంట్లో పడుండు ఆ తర్వాత నీ రాత ఎలా ఉంటే అలా అవుతుంది ఎంత చేద్దామనుకున్నాను ఎన్ని సంబంధాలు చూస్తున్నాను మంచి మొగుణ్ణి తేవాలనుకున్నాను మంచి ఇంట్లో పడేయాలనుకున్నాను మన చేతిలో ఏముంది నీ కర్మ ఎలా కలిగి ఈ పెడబుద్ధులు పుట్టాయో కూతురు భవిష్యత్తు తలుచుకుంటే ఆయనకి బాధ ఆవేదన దాంతోపాటు ఆ కళలన్నీ కళ్ళలు చేసిన రూపం మీద కోపం అసహ్యం ఏవేవో భావాలు కలగసాగాయి నన్నెవరూ ఏం చేయలేదు ఆపలేరు నేను అనుకున్నది సాధిస్తాను నేనేం చిన్నపిల్లని కాను ఇది నా జీవిత సమస్య నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను దయచేసి నా దారికి అడ్డు రాకండి నా కర్మానికి నన్ను వదలండి మీకు ఇదంతా ఇష్టం లేకుంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంతేగాని నన్ను కట్టు కట్టడి చేయడానికి ప్రయత్నించకండి రూపా మొండిగా ఉంది ఎక్కడికి పోతావు అడుక్కు తింటావా రోడ్డంటా నీ బతుక్కి నీ చదువుకి పిలిచి ఉద్యోగాలు ఇస్తారనుకుంటున్నావా ఏం చూసుకునే ఆ మిడిసిపాటు పోతా పోతా అని బెదిరిస్తున్నావు ఇల్లు దాటితే నీ గతి కుక్కలకి కూడా పట్టదు ఏమనుకుంటున్నావో బజార్లో పడాలి అదొక్కటే నీకు దారి ఏం చూసుకుని మమ్మల్ని ఎదిరిస్తున్నావు నీ మేలు కోరే వాళ్ళ మీద తిరగబడుతున్నావు ఇంత జరిగినా నీకు బుద్ధి రాదు పాపిస్టు దాన నీ రాత ఇలా తగలబ తగలడబట్టే నీకు ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయి పద్మావతి కోపం పట్టలేకపోయింది పద్మ దీంతో ఇక లాభం లేదు దీని వరుస చూస్తే ఏదో చేసేట్టే ఉంది లాక్కెళ్ళి ఆ గదిలో పడై దాని బతుకు కుక్కలు చింపిన విస్తరి చేసుకుని మనల్ని ఈ మాత్రం శాంతిగా కూడా బతకనేయదు దీన్ని వదిలితే తర్వాత సంగతి తర్వాత ముందు గదిలో పడేసి గొళ్ళం పెట్టు పద విశ్వనాథం గారు పద్మ పక్కల లాగి గదిలోకి లాక్కెళ్ళారు వదలండి నన్ను నేను ఇంట్లోంచి పోతా నన్ను వదలండి నన్ను మీరు బంధించలేరు నేను అనుకున్నది చేసి తీడతాను నన్ను వదలండి రూప గింజుకుంటూ పిచ్చి పట్టిందాగా పిచ్చి పట్టిందాన్లా అరుస్తుంది ఆ దెబ్బతో నిజంగా కూతురికి మతిస్థిమితం తప్పిందేమోనన్న అనుమానం వచ్చింది పద్మావతికి భర్త మొహంలోకి ఆదుర్దాగా చూసింది ఆయన ఓరిమి ఆఖరి మెట్టుకు చేరింది పట్టరాని ఆవేశంతో రూపని ఈడ్చుకెళ్లి గదిలోకి తోసి నీకీ ఇదే మందు నీ పిచ్చి కుదిరే వరకు నీకు ఇదే శాస్తి అంటూ బయట గొళ్ళం పెట్టేశాడు లోపల నుంచి రూప తలుపులు బాధింది అరిచింది గోల చేసింది ఆ రభసకి ఇద్దరూ బయట తలలు పట్టుకొని కూర్చున్నారు హఠాత్తుగా మీద పడిన ఈ విపత్తు వాళ్ళిద్దరి మతులు పోగొట్టింది అసలే రూప చేసిన పనికి మనసులు పాడైన వాళ్ళకి రూప ఈ మొండితనం వితండవాదం చూసి కర్తవ్యం తోచక తలలు పట్టుకున్నారు మామూలుగా అయితే రూపని నాలుగు తిట్టి ఏ డాక్టర్ దగ్గరకో తీసుకెళ్ళి ఏదో చేసేవారు రూప ఇలా మొండిపట్టు పట్టడం రామనాథం గారింటికెళ్ళి బెదిరించి రావడం కోర్టుకెక్కుతానడం ససేమీరే అబార్షన్ చేయించుకోను అనడం ఇదంతా వాళ్ళకి మరింత మతిపోగొట్టింది దానికి ఏదో పిచ్చి పట్టింది ఆ కుర్రాడు అలా నమ్మించి మోసం చేశాడని షాక్ తగిలినట్టుంది ఆ కోపంలో ఆ ఆవేశంలో ఏదో చేసి కసి తీర్చుకోవాలని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తోంది నాలుగు రోజులు పోతే ఆవేశం చల్లారితే అదే దారికి వస్తుందిలేండి నెమ్మదిగా దానికి మంచి చెడ్డ వివరించి చెప్తాను రెండు రోజులాగి ఏ డాక్టర్ దగ్గరికైనా తీసుకువెళ్తాను నిస్పృహగా నీరసంగా కూలబడిన భర్తకి ధైర్యం చెప్తూ అంది పద్మావతి విశ్వనాథం గారు శూన్యంలోకి చేతులాడించి ఏమో ఏం చేస్తావో నాకు మతిపోతోంది తలుచుకుంటుంటే అంటూ తలపట్టుకుని పడకగదిలోకి వెళ్ళిపోయారు నువ్వు పెడలేదు కదా బాగా ఆలోచించవ రూపా ఎంతైనా వాళ్ళు నీ తల్లిదండ్రులు నీ మేలు కోరేవాళ్ళు ఇలా చెప్పకుండా చేయకుండా ఇంట్లోంచి మాయమైతే వాళ్ళు కంగారు పడి బాధపడతారేమో నీ ఆచూకీ తెలియగా గాభరా పడతారేమో పోని ఇలా నా దగ్గరికి వెళ్తున్నానని చెప్పవలసిందేమో సుమతి కొంచెం బాధగా సందేహంగా అంది మీకు తెలియదాంటి చెప్తే మా వాళ్ళు ఒప్పుకుంటారా అక్కడికి చెప్పాను చితక్కొట్టి గదిలో పడేసి తాళం పెట్టారు ఎంతసేపు తప్పు దాచి కప్పెట్టి కడిగేసుకుని చేతులు దులుపుకుంటామన్న ఆలోచన తప్ప నేను ఇలా ధైర్యంగా కోర్టుకెక్కి న్యాయం కోసం పోరాడడానికి ఒప్పుకుంటారా వాళ్ళకి పరువు ముఖ్యం వాళ్ళకే కాదు సగటు తల్లిదండ్రులకి సంఘంలో చెడ్డ పేరు వస్తుందన్న భయం మీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పొస్తే నా వెనకాలే వచ్చి నాకు ఇదంతా మీరు నేర్పి ఉంటారని మిమ్మల్ని తిట్టి గోల చేస్తారు వాళ్ళకి తెలిస్తే చచ్చినా కేసు వేయనీయురు కోర్టులో మన పని జరగదాంటీ అందుకే పారిపోయి వచ్చేశాను అంది రూప అర్ధరాత్రి పదకొండు గంటలు దాటాక ఒక సూట్ కేసులో తన బట్టలు వేసుకొని అవతల వైపు గుమ్మం గొళ్ళం వెయ్యాలన్న ఆలోచన వాళ్ళకి రాకపోవడంతో అటువైపు తలుపు తీసుకొని తిన్నగా సుమతి ఇంటికొచ్చేసింది రూప ఆంటీ మీరున్నారు మీరు భరోసా ఇచ్చారన్న నిబ్బరం లేకపోతే ఇల్లు వదిలి ఎలా రాగలిగేదాన్ని డిగ్రీ అన్న చేతిలోకి రాకుండా బయటకు వచ్చి ఏం చేయగలిగేదాన్ని నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు నా సమస్యలకి జవాబుగా మీరు నా తరపున నిలబడ్డారు కనుక ఇంత సాహసం చేయగలిగాను లేకపోతే అమ్మ నాన్న ఏ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి అబార్షన్ చేయించేవారు నన్ను ఇంట్లో బంధించి అడుగడుగున మాటలతో హింసిస్తూ నన్ను శపిస్తూ చిన్న బుజ్జుతో ఈ సంగతి నలుగురికి తెలిసి పెళ్లి కాకపోతే మాటలతో మరింత కుళ్ళబుడిచేవారు చేసిన తప్పు కంటే ఆ హ్యూమిలియేషన్ భరించలేక అవమానంతో ఏడుస్తూ వాళ్ళెంత హీనంగా చూసినా గత్యంతరం లేక ఎదిరించే ధైర్యం లేక కుక్కలా పడుండే అవస్థ నుంచి మీరు నన్ను కాపాడారాంటి నేను ఇలా దొంగతనంగా వచ్చానని కోపంగా ఉందా మీకు లేదమ్మా ఎటొచ్చి మీ వాళ్ళ బాధ తలుచుకుంటే బాధగా ఉంది సరే కాలమే అన్ని గాయాలు మాన్పుతుంది చూద్దాం నీ ఈ ధైర్యాన్ని కొన్నాళ్ళు పోయాకైనా హర్షిస్తారేమో నువ్వన్నట్టు కోర్టులో కేసు ఆరంభం అయ్యే వరకు నీ ఉనికి వాళ్ళకి తెలియకపోవడం మంచిది నీ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగాలంటే తప్పదు వాళ్ళని బాధ పెట్టాలి సుమతి భారంగా అంది రూపా రేపీ సురేష్కి లాయర్ నోటీస్ పంపిస్తాను మనకి కేసులో ఉన్న స్ట్రాంగ్ పాయింట్ నువ్వు ఇంకా మైనర్వి అవడం పద్దెనిమిది నిండడానికి ఇంకా రెండు నెలల టైం ఉండడం మన అదృష్టం లేకపోతే కేసు వేసే పాయింట్ లేకపోయేది నువ్వు మేజర్వి అయి ఉంటే సురేష్ మోసం చేసినా కోర్టులో అది నేరంగా నిలిచేది కాదు బలవంతంగా రేపు చేస్తే తప్ప ఇద్దరూ కలిసి చేసిన దానికి కోర్టు శిక్షించలేదు కోర్టు సురేష్ను శిక్షించిన మానినా నాకేం పర్వాలేదు ఇది నలుగురికి తెలియాలి అందరి ముందు సురేష్ని దోషిగా నిరూపించడానికే ఇలా ఆంటీ అదే అనుకో అయినా కోర్టుకెక్కిన ఈ ఒక్క పాయింట్ అయినా మనకు ఉండకపోతే కేసు ఫైల్ చేయకపోయేదాన్ని అందులో ఉత్తరాలుంటే సాక్ష్యం లేదేమో మన కేసు అసలు నిలబడేది కాదు సరే రేపు నోటీస్ పంపిస్తాను చూద్దాం ఏం జరుగుతుందో పద ఆ గదిలో పడుకో ఇదిగో మా పాప సరోజ గది ఇది ఇవాళ నుంచి నువ్వు మా పాపకి అక్కవి దానికి తోచడం లేదని గోల చేస్తుంది సరోజ కూడా చలాకి పిల్ల నీకు మంచి ఫ్రెండ్ అవుతుంది అంటూ పాప గదిలోకి తీసుకెళ్ళింది పక్క మీద నైట్ గౌన్లో పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి నిద్రపోతుంది ఈ అమ్మాయి ఎవరు మీ చెల్లెల అంది రూపా కుతూహలంగా ఆశ్చర్యంగా సుమతి నవ్వి కాదు నా కూతురు అంది రూప తెల్లబోయి అదేమిటి మీకు పెళ్ళవలేదు అంటారంతా అంది తడబడి సుమతి అదోలా నవ్వుతూ పెళ్ళై ఉండాలా కూతురు ఉండేందుకు చూశావా నీకు తెలియకుండానే నువ్వు ఈ సమాజంలో ఒక మనిషి అని నిరూపించావు ఈ ప్రశ్న అడిగి అంది భుజం చర్చి రూపమొహం నల్లబడింది చాచా రూప నిన్ను ఇన్సల్ట్ చేయడానికి అనలేదమ్మా మన రక్తంలో జీర్ణించుకుపోయిన ఈ పెళ్ళి పిల్లలు సాంప్రదాయాలు ఆచారాలు ఒక్క రోజులో పొమ్మన్న పోవు అందుకే పాప నా కూతురు అనగానే అప్రయత్నంగానే పెళ్ళవలేదుగా అన్నావు అది సహజం మనం ఇవన్నీ అధిగమించడానికి చాలా రోజులు చాలా ఏళ్ళు పడుతుంది కొన్ని తరాలు పట్టొచ్చు మంచో చెడో మార్పు అన్నది రావడానికి కొన్ని తరాలు పడుతుంది స్త్రీలు బాల్య వివాహాల స్థాయి నుంచి ఆడది చదువుకుని గుమ్మం దాటి ఉద్యోగాలు చేసే స్థాయికి చేరడానికి ఎన్నేళ్ళు పట్టిందో చూసావా వీరేశలింగం లాంటి మహానుభావులు ఎంత చేసినా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఇప్పటికీ వితంతు వివాహాలు ఎన్ని జరుగుతున్నాయి వితంతు వివాహాలు స్థాయి దాటిన మన సమాజం అవివాహితుల మాతృత్వాన్ని ఆమోదిస్తుందా ఈనాడు నువ్వు చేసిన ఈ పునాది మీద భవంతి లేవడానికి కొన్నేళ్లు పడుతుంది అంతా తలో రాయివేసి కూలదోద్దాం అన్నవారే తప్ప అంతా తలో చేయి వేసి లేవనెత్తుద్దాం అనుకోరు ఈ ఇక్కట్లన్నీ అధిగమించేందుకు చాలా ఓర్పు ధైర్యం సాహసం ఉండాలి ఏమిటో ఒకదానిలోంచి ఒకదానిలోకి వెళ్ళిపోతున్నాను సరోజా నా కూతురు పెంపుడు కూతురు అనుకో ఇక పడుకో ఉదయం మాట్లాడుకుందాం అంది రూపభుజం తట్టి మూడు రోజుల తర్వాత సురేష్కి లాయర్ నోటీస్ పంపింది సుమతి నా క్లయింట్ కుమారి రూప మైనర్ తో ప్రేమకలాపాలు జరిపి ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరగానే పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా మీ అభిప్రాయం చెప్పి ఆమెని మాటలతో అవమానపరిచినందుకు మీ కారణంగా ఆమె ఇప్పుడు గర్భవతి అయినందువలన ఆ పుట్టబోయే బిడ్డకి తండ్రి మీరైనందున వెంటనే పెళ్లాడాలని ఆమె కోరింది అప్పుడు అవమానం చేసి చేతులు దొరుకుని వెళ్ళిపోయారు నా క్లయింట్ అనేక విధాల బతిమాలి ఆశ చావక మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరించి తనని తన కుటుంబాన్ని అవమానం నుంచి రక్షించడానికి వెంటనే పెళ్లాడాలని కోరితే మీ తండ్రి కూడా హీనంగా నీచంగా మాట్లాడి పొమ్మన్నాడు నా క్లయింట్ కోర్టుకెక్కి న్యాయం కోసం పోరాడతానని బెదిరించినా లొంగలేదు ఇప్పుడు నా క్లయింట్ మీ కారణంగా అవమానాల పాలై ఆమె పరువు తల్లిదండ్రుల పరువు పోయి అక్రమ సంతానానికి తల్లి అయ్యే తరుణంలో న్యాయం కోసం కోర్టుకెక్కుతుంది అని ఇందు మూలంగా తెలియజేయడమైంది అడ్వకేట్ సుమతి బిఏబిఎల్ లాయర్ నోటీస్ చూడగానే సురేష్కి ముచ్చమ్మటలు పట్టాయి రూప ఎంత పనిచేసింది ఏదో బెదిరింపు అనుకున్నాడు కానీ రూప ఇలా పరువు మర్యాదల్ని కూడా లెక్క చేయకుండా కోర్టుకెక్కుతుందని అతను ఎన్నడూ అనుకోలేదు ఒక క్షణం అతని మెదడు పనిచేయడం మానేసింది కాగితం పట్టుకున్న చేతులు గజగజ వణికాయి కోర్టు కేసు తను చేసిన పని ఊరంతా తెలుస్తుంది పేపర్లో పడుతుంది ప్రతివాళ్ళు తనని దోషిగా చూస్తారు తన ఫ్రెండ్స్లో తన పరపతి ఏమవుతుంది అన్నిటికంటే ముందు తండ్రి ఏమంటాడో ఆ రోజు రూప వచ్చి వెళ్ళిన రోజున సురేష్ ఇంటికి రాగానే తలవాచెట్లు చివాట్లు పెట్టాడు ఆయన కొడుకుని చదువు సంధ్య లేకుండా ప్రేమలు ఆడపిల్లలు కావాల్సి వచ్చారా ఆ పిల్ల వచ్చి నానా మాటలు అన్ని పెళ్లి చేసుకోకపోతే కోర్టుకెక్కుతానని బెదిరించింది అప్రాచ్చుడా నీకు ఇదేం తెగులు వెదవేషాలు వేస్తావా నీకు పెళ్ళి కావాల్సి వచ్చిందా ఇప్పటి నుంచే అంటూ కొడుకుని చెడ తిట్టాడు ఆవేశం కాస్త చల్లారాక కొడుకు నుంచి అన్ని వివరాలు అడిగి రూపా కోర్టుకెక్కితే సురేష్ని దోషిగా నిలబెట్టేందుకు లాంటి సాక్ష్యాలు ఏమీ లేవని సంతోషించాడు కొడుకుని తిట్టిన ప్లీడరు వ్యవహార దక్షత కలవాడు కనుక ముందుచూపుతో ముందరి కాళ్లకు బంధంలా రూప తండ్రిని కలిసి నలుగురిలో నానా మాటలు అని వచ్చాడు దాంతో ఆ తండ్రి రూపకట్టడిలో పెట్టి కోర్టుకెక్కితే పోయేది పరువేనని కూతుర్ని కోప్పడతాడని ఆశించాడు తల్లి చాటు తల్లి కూడా చాటుగా కొడుకుని నానా మాటలు అంది అసలే రూపతో ఈ వ్యవహారం ఎందుకు నడిపానా అని పాశ్చత్తాపడిన సురేష్ తల్లిదండ్రులు తిట్టడంతో బుద్ధి తక్కువై దీనిలోకి దిగానని మనసులో లెంపలు వేసుకుని జరిగింది పీడకలా అనుకుని మర్చిపోవాలనుకున్నాడు తీరా చూస్తే రూప అన్నంత పని చేసి లాయర్ నోటీస్ పంపేసరికి నీరు కారిపోయాడు భయంగా తండ్రి చూపించాడు అది నోటీస్ చూసి రామనాథం గారు కూడా భయపడ్డారు ఆడపిల్ల ఇంత ధైర్యంగా చేసిన పనికి సిగ్గుపడడం పోయి కోర్టుకెక్కుతుందని ఆయన ఎన్నడూ ఎదురుచూడలేదు ఏదో కసితో ఆవేశంతో వచ్చి బెదిరించిందని అనుకున్నాడు ఆయన ఆ నోటీస్ లాయర్ సుమతి ద్వారా రావడం ఆయనకి మరింత అనుమానం అనిపించింది కోర్టులో ఎప్పుడూ రామనాథం గారు సుమతి ప్రత్యర్థులే ఇద్దరూ సమబలాలతో తలపడతారు కేసులో రామనాథం గారిని లాయర్గా పెట్టుకున్న వాళ్ళు ప్రత్యర్థులు సుమతిని తన లాయర్గా ఎన్నుకుంటారు రామనాథం గారు ఎదురుగా సుమతి కేసు టేకప్ చేస్తే ఆ కేసు మంచి పవర్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని జడ్జీలు కూడా అనుకుంటారు లాయర్లకి క్లయింట్లకి వారిద్దరి సంగతి తెలిసిపోయింది సుమతితో కేసు వేస్తే అవతల లాయర్ రామనాథం గారని రామ్నాథం గారితో కేసు వస్తే అవతల పార్టీ వాళ్ళు సుమతి దగ్గరికి వెళ్తారని అందరికీ తెలుసు ఈరోజు ఈ నోటీస్ తన కొడుక్కి లాయర్ సుమతి ద్వారా రావడం తల కొట్టేసినట్లయింది ఆయనకి పర్సనల్గా తనని అవమానించే అవకాశం సుమతికి వచ్చినట్లు ఆయన మనసులో ఉడికిపోయాడు ఆ నోటీస్కి జవాబు ఇవ్వడం రూపతో రాజీకి వచ్చి కోర్టు కేసు లేకుండా చేసుకోవడం సుమతి ముందు తల ఒ తల ఒగ్గి తప్పు ఒప్పుకోవడం మరింత చిన్నతనంగా నామోషిగా అనిపించింది ఆయనకి ఆ కోపమంతా సురేష్ మీద చూపించి నానా తిట్లు తిట్టారు ఆయన ఎంత తిట్టినా కన్న కొడుకు వాడిని కోర్టు తీర్పించడం అంటే వాడి పరువు కాదు ముందు తమ పరువు ప్రతిష్టలే పోతాయని ఎంత దులిపేసుకుందామన్నా ఇది తమ కుటుంబానికి సంబంధించిందని ఆయనకు తెలుసు సురేష్ని తిట్టినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదని ఆయనకు తెలుసు రూపతో రాజీ పట్టమంటే సుమతి ముందు తలవగ్గడం అన్నమాట ఆయన ఆత్మాభిమానం పౌరుషం అడ్డొచ్చింది ప్రతి కేసులో తనకి అడ్డు తగులుతూ మూడొంతలు కేసులు గెలుస్తూ తనకి ప్రతి విషయంలో ప్రత్యర్థిగా ఉన్న సుమతి ముందు తల వంచడమా ఇది సురేష్ మీద కోపం కాదు ఇన్నాళ్ళకి తన మీద కసి తీర్చుకునే అవకాశం వచ్చింది ఆ అమ్మాయి సుమతి దగ్గరికి ఎలా వెళ్ళిందో ఇంతమంది లాయర్లు ఉండగా ఆ అమ్మాయి సుమతి దగ్గరికి ఎందుకు వెళ్ళింది ఈ నోటీస్ ఇప్పించడంలో సుమతి పాత్ర చాలా ఉండే ఉంటుంది ఆ పిల్లకి ధైర్యం చెప్పి ప్రోత్సహించి కేసు గెలిపించే పూచి నాదని హామీ ఇచ్చి మరీ పురెక్కించి నోటీస్ ఇచ్చి ఉంటుంది తన మీద కోపం కసి తీర్చుకునే అవకాశం వచ్చినందుకు ఆమెకు చాలా ఆనందంగా గర్వంగా ఉండి ఉంటుంది ఊహిస్తుంటే రామనాథం గారి ఒంటిని తేళ్లు జరులు పాకాయి ఏమైనా సరే రాజీకి రాకూడదు మైనర్ అన్న పాయింట్ తప్ప రూప దగ్గర సాక్ష్యలేమీ లేవు రేపు ఆ పాయింట్తో ఈ కేసు గెలిచి తనని అడుగడుగున అవమానిస్తున్న సుమతికి బుద్ధి చెప్పాలి ఆయనలో పంతం పెరిగింది పట్టుదలగా కోర్టుకు ఎక్కడానికే ఆయన శారదాంబ పరువు ప్రతిష్ట అంటూ గోల పెట్టింది సురేష్కి ఇంత చేసిన మీద కసి పెరిగి లొంగిపోయి రాజీకి రావాలని లేదు రాజీ అంటే పెళ్లాడాలి తన మీద ఇంత కక్ష కట్టిన రూపని ఇంపాసిబుల్ అనుకున్నాడు కోపంగా తను చేసిన పని నలుగురిలో బయటకు వస్తుందని చిన్నతనంగా ఉన్న తండ్రి తగ్గిపోవడానికి ఇష్టపడకపోవడంతో చేసేదేం లేక ఊరుకున్నాడు ఇంత గొడవ అవుతుందని తెలిస్తే ఈ గొడవలో ఇరుక్కోకపోదును అని పదే పదే పశ్చాత్తాపడ్డాడు గుడ్డిలో మెల్లన్నట్టు తను రూపకు ఉత్తరాలు అవి రాయలేదు పెళ్లాడతానని మాటివ్వలేదు అనగా కేసు బలంగా నిలవదు తండ్రి పంతం పట్టి కేసు గెలిపించొచ్చు అని ఓదార్చుకున్నాడు కేసు గెలిచినా ఓడినా ఇదంతా అనవసరంగా నలుగురు నోళ్లలో పడ్డందుకు మాత్రం సురేష్కి బాధగా ఉంది రూప కేసు నెల పదిహేను రోజుల్లోనే హియరింగ్కి వచ్చింది జస్టిస్ సుబ్రహ్మణ్యం సుమతికి బాగా సన్నిహితులు ఆ కేసు ఆయన కిందికి రావడంతో సుమతి ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడి తొందరగా ఆ కేసు హియరింగ్కి వచ్చేట్టు చూసింది మూడు రోజుల తర్వాత రామనాథం నుంచి జవాబు రాకపోవడంతో కోర్టులో కేసు ఫైల్ చేసింది ఈ నెల పదిహేను రోజుల్లో రూప సురేష్ని కలిసి తిరగడం చూసిన వాళ్ళందరి సాక్ష్యాలు సంపాదించింది టైప్ ఇన్స్టిట్యూట్లో వారు గడిపిన వారు గడిపిన హోటల్ బాయ్స్ వాళ్ళిద్దరిని చూసిన విశ్వనాథం గారి స్నేహితులు రూప స్నేహితురాళ్ళు ఇద్దరు ఇలా ఒక అరడజన మందిని కలిపి అవసరమైతే వారు రూప తరపున కోర్టులో సాక్ష్యం ఇచ్చేట్టు ఒప్పించింది కోర్టులో సురేష్ మీద రూప కేసు వేసిన సంగతి విశ్వనాథం గారికి స్నేహితుల ద్వారా తెలిసేసరికి కేసు కోర్టులో హీరింగ్ వచ్చేసింది రూప ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఆ నెల్లాళ్లలో విశ్వనాథం గారికి హఠాత్తుగా ముసల్తనం వచ్చేసినట్టు జుట్టు సగం నెరిసి కళ్ళు లోతుకుపోయాయి దవడలు పీక్కుపోయాయి ఆ నెల రోజులుగా పద్మావతి ఆవేదనకి అంతు లేకుండా పోయింది ఆ మర్నాడు ఉదయం రూప ఇంట్లో లేదని గుర్తించగానే ఆమె స్థానువైంది రూప అంత సాహసం చేయగలదని ఎన్నడూ అనుకోలేదు ఏదో పొగరుగా మాట్లాడడం తప్ప అంత ధైర్యంగా ఏ ఆధారం లేకుండా ఇంట్లో ఇల్లు వదిలిపోగలదని కలలో కూడా అనుకోలేదు పద్మావతి తను సాధించదలిచిన దానికి వీళ్ళు అడ్డు వస్తున్న కారణంగా తను అనుకున్నది సాధించడానికి ఇల్లు వదలడం తప్ప గత్యంతరం లేదని తను పిరికి దానిలో ఏ ఆత్మహత్య చేసుకోనని తను చేరవలసిన గమ్యం చేరాక తన ఉనికి తెలియపరుస్తానని అంతవరకు తన గురించి ఆందోళన పడనవసరం లేదని రూపరాశిపెట్టిన ఉత్తరం చూశాక కాస్త మనస్థిమితం చిక్కింది ఏ అఘాయిత్యం చేయలేదని మనసు నిబ్బరపడినా ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఎలా బతుకుతోందో ఒంటరిగా ఎక్కడ ఏం అవస్థలు పడుతుందోనని హడలిపోయింది ఆ ఉత్తరం తీసుకెళ్లి భర్త మీద విసిరి కొట్టి రూప ఇంట్లోంచి వెళ్లడానికి ఆయనే కారణమని విరుచుకుపడింది విశ్వనాథం గారు రూప అంత పని చెయ్యగలదని ఎన్నడూ అనుకోలేదేమో నిర్ఘాంతపోయాడు ఉత్తరం చదివి ఆ ధైర్యానికి విస్తుపోయాడు పద్మావతి ఆ నెల రోజుల్లో మానసిక విధతో చిక్కి సగమైంది రూప అడిగిన వారికి సెలవులు కనుక అమ్మమ్మగారు ఊరు వెళ్ళిందని చెప్పుకున్నారు మళ్లీ రూప నుంచి ఏ ఉత్తరమైనా వస్తుందేమోనని ఇద్దరూ ఆరాటంగా చూశారు నెల రోజుల తర్వాత ఆయన కోలీగ్ లాయర్ సుమతి తనని కలిసి రూప కేసులో సాక్ష్యం చెప్పవలసిందని కోరిందని అనగానే ఆయన నిర్ఘాంతపోయారు ఆయన మొహం నల్లబడింది రూప కోర్టుకెక్కుతుందని వినగానే అన్నాళ్లుగా ఆయన రూప కోసం పడిన ఆరాటం బాధ తాను తొందరపడ్డానన్న భావం అన్నీ పోయి మళ్లీ రూప మీద కోపం ముంచుకొచ్చింది ఈ దెబ్బతో తమ పరువు నడివీధికి ఎక్కుతుందని ఆయన కోపం పట్టలేకపోయారు లాయర్ దగ్గరికి వెళ్ళడం కేసు పెట్టించడం ఎలా చేసిందో ఆయనకి ఏమీ అంతుబట్టలేదు ఎక్కడ ఉందో ఏ ధైర్యంతో ఇదంతా చేస్తుందోనని ఆలోచించాడు ఆఖరికి లాయర్ సుమతిని కలిస్తే రూప విషయం తెలుస్తుందేమోనని కలిశాడు ఒకరోజు సుమతి రూప విశ్వనాథం గారి స్నేహితురాలని కలిశాక ఈ విషయం వాళ్ళు విశ్వనాథం గారికి చేరవేస్తారని విశ్వనాథం గారు తన దగ్గరికి వస్తారని ఎదురుచూస్తూనే ఉంది కేసు విషయం చెప్పాలని రూప తన దగ్గర చెప్పడమా మానడమా అని ఆలోచించింది కానీ రూప ధైర్యంగా నేను నేనెలాగూ కోర్టుకు రావడం అది అందరికీ తెలుస్తుంది ఆ తర్వాత నేను ఎటు వెళ్ళింది తెలుసుకోవాలంటే పెద్ద కష్టం కాదు ఎలాగూ తెలుస్తుంది అబద్ధం ఎందుకు నేను ఇష్టమై ఇల్లు వదిలాను నన్ను బలవంతంగా ఇంటికి ఎవ్వరూ తీసుకువెళ్ళలేరు అంది రూప విశ్వనాథం గారు పద్మావతి వచ్చే వేళకి సుమతి రూప డ్రాయింగ్ రూంలోనే కూర్చున్నారు రూపను అక్కడ చూడగానే విశ్వనాథం మొహం ఎర్రబడింది కూతురు వంక కసిగా చూసి పళ్ళు కొరికి నువ్వు ఇంట్లోంచి లేచిపోయిన నాడు నా కూతురు చచ్చిందని ఒక ఏడుపు ఏడ్చుకున్నాం నీకు ఇంకా ఇలా మమ్మల్ని మా పరువుని నడిబజార్లోకి ఎక్కించడానికి బతికే ఉన్నావా అన్నమాట నీకేం అపకారం చేశామని మా మీద ఇలా కట్టావే నిన్ను కనడమే నా తప్పైతే దానికి శిక్ష ఇప్పటికీ అనుభవిస్తున్నాను మమ్మల్ని ఇంకా ఈ మాత్రంగానైనా బతికినీ దలుచుకోలేదా కోర్టుకెక్కి అందరిలో మమ్మల్ని మొహం ఎత్తుకోనియకుండా చేసేంత అపకారం నీకేం చేశాము నిన్ను కన్నా మొదటి పిల్లవని అల్లారు ముద్దగా పెంచాం కోరినవన్నీ కాదనకుండా చేశాం ఎందుకు మాకి శిక్ష ఆయన గొంతు రుద్ధమైంది పద్మావతి కళ్ళ నిండా నీరు తిరిగింది రూప తలదించుకుంది సుమతి లేచి నుంచుని విశ్వనాథం గారు ముందు మీరు ఇలా కూర్చోండి దయచేసి ఆవేశపడకండి అమ్మ మీరు కూడా కూర్చోండి మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం సుమతి వినయంగాంధీ ఆయన కోపం ఈసారి సుమతి మీదకి తిరిగింది ఆమె వంక కోపంగా చూస్తూ అమ్మ మీరు చదువుకున్న వారు న్యాయవాదులు ఒక ఆడపిల్ల ఇలా ఇంట్లోంచి లేచి వెళ్ళి తెలివి తక్కువగా ముందాలోచన లేకుండా కోర్టుకెక్కుతుంటే దానికి బుద్ధి చెప్పి నచ్చ చెప్పి తప్పు తెలియపరచాల్సింది పోయి కేసు కోసం డబ్బు కోసం ఇలా దాని చేత కేసు ఫైల్ చేయిస్తారా మీరు ఆడవారు ఒక ఆడపిల్లని కన్న తండ్రులు వ్యధ మీకు అర్థం కాదా చిన్నపిల్ల తెలియక తప్పటడుగు వేస్తున్నప్పుడు మాకు తెలియపరచాల్సిన బాధ్యత మీకు లేదా మా దగ్గర ఇలా దాచి దాన్ని మీరు ప్రోత్సహించడం ఏమన్నా బాగుందా ఆవేశంగా కడిగేశాడు సుమతి మొహం అరక్షణం మారింది అంతలో నిలదొక్కుని చిరునవ్వుతో ప్రశాంతంగా ముందు మీరిలా కూర్చుంటే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అన్నీ వివరంగా చెప్తాను అంది నాన్న ఇందులో మీరు ఆమెను అనడానికి ఏమీ లేదు నా కోరిక మీద నా పట్టుదల వల్ల ఆవిడ కేసు ఫైల్ చేశారు దయచేసి ఏమన్నా అనదలిస్తే నన్ను అనండి కానీ ఆమెను ఏమీ అనకండి రూపా కాస్త కరుగ్గా ఉంది ఎవరినని ఏం లాభం జరగాల్సిందంతా మా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది కన్న తల్లిదండ్రులు నన్న గౌరవం అభిమానం ఉంటే ఇలా ఇంట్లోంచి లేచిపోయి మాకు తలవంపులు తెచ్చి కోర్టుకెక్కేదాన్వా ఏం చూసుకునే నీకు ఇంత గర్వం తప్పుడు చేసి పిల్లాడిని కనడం ఘనకార్యంలా లోకానికి నువ్వే చాటుకుంటున్నావు నీది అతి తెలివో తెలివి తక్కువతనమో తెలియడం లేదు ఇంకెవరన్నా అయితే ఈ పాటికి ఊరేసుకునేవారు విశ్వనాథం తిరస్కారంగా అన్నారు సార్ యుగయుగాలుగా జరిగిన కథ అది అది నిన్నటి కథ ఆ కథ నీనాడు కొత్త మలుపు తిప్పాలనే మా ఆరాటం చేసిన తప్పులో ఇద్దరూ భాగస్వాములైనప్పుడు ఆడపిల్లే ఊరేసుకోవడం మగాడు ఛాతి విరుచుకుని తిరగడం అన్యాయమని లోకానికి నిరూపించాలని మా ప్రయత్నం సుమతి కల్పించుకుంటూ అంది అమ్మ కబుర్లకి కార్యాచరణకి చాలా తేడా ఉందమ్మా ఉపన్యాసాలు ఇవ్వడం తేలిక తల్లి రేపు ఇక దీనికి భవిష్యత్ ఏమి ఉంటుంది పెళ్ళి ఇల్లు సంసారం ఇక ఈ జన్మకుంటాయా పెద్ద సంఘ సంస్కర్త బయలుదేరింది ఈవిడ ఒక్కతి తిరగబడి న్యాయసూత్రాలు మార్చేస్తుందా సుమతి వెంక హేళన్గా చూశారాయన ఒక్కొక్క రాయి చొప్పున వేస్తే మహావారధి తయారైంది సార్ రూపలాంటి ధైర్య సాహసాలు గల అమ్మాయిలు నూటికి ఒక్కరి చొప్పునైనా ఒక్కొక్క రాయి పునాదిలో వేస్తే కొన్నాళ్లకి కొన్నేళ్లకి కొన్ని శతాబ్దాలకైనా ఈ ఉద్యమం ఎవరూ ఛేదించలేని పటిష్టమైన మహాశక్తివంతమైన చైతన్యంగా మారుతుంది మీరు కాస్త నిదానంగా మీ అమ్మాయిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మా ఆలోచనలు వినండి ఇవాళ కాకపోయినా రేపైనా మా అభిప్రాయంతో ఏకీభవించి మాతో సహకరిస్తారని నా విశ్వాసం సుమతి మృదువుగా అంది పద్మావతి అప్పటి వరకు శ్రోతలా మెదిలింది మీరు చెప్పేది నిజమే కావచ్చు కానీ కన్న తల్లిదండ్రులం బిడ్డ భవిష్యత్తు చేత్లార నాశనం చేసుకుంటుంటే భరించగలమా చీకటి పారదోలడానికి అది వత్తి అయ్యి కాలిపోవడం ఏ తల్లిదండ్రులకి ఇష్టం ఉంటుంది గారు బాధగా అంది పద్మావతి అమ్మ చాటుగా ఈ పాపం కడిగేసుకొని ఎవన్నో మోసం చేసి పుస్త ముడేయించుకొని అడుగడుగున ఏ క్షణంలో ఈ నిజం పైకొస్తుందోనని ప్రాణాలు అరిచేతిలో ఉంచుకొని భయపడుతూ బతికే బతుకు మీద నాకు ఆసక్తి లేదు తప్పు చేసినా నేను చేసిన తప్పని ఆ తప్పుని సరిదిద్దుకుని ధైర్యంగా పరిస్థితులకు ఎదురు ఇది బతకాలనుంది నాకు నాకు పెళ్ళి మగాళ్ళు అంటేనే విరక్తి పుట్టింది లోకం కోసం పరువు కోసం ఆత్మవంచం చేసుకుని బతకలేనమ్మా నా మార్గం నేను ఎంచుకున్నాను దయచేసి నా మా నాన్న నన్ను పోనియండి దారిలో ఎన్ని ఆటంకాలు ఎన్ని కంటకాలు ఎన్ని క్రూర జంతువులు ఎదురవని అన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తాను అలా కాని పక్షంలో అప్పుడే ఆత్మహత్య చేసుకుంటాను జీవితం నేర్పే పాఠం నేర్చుకుంటాను నాకు అడ్డు రాకండమ్మా రూప చేతులు జోడించి స్థిరంగా అంది ఇంకేమనాలో తోచలేదు ఇద్దరికి సుమతి తర్వాత ఒక గంట వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి శాంతంగా అంతా బోధపరిచింది రూప చెయ్యబోయేది సాహసమే అయినా ఒక మంచి పని అని నమ్మించడానికి ప్రయత్నించింది సరే పోని ఎక్కినంత మాత్రాన సురేష్ దీన్ని పెళ్ళాడతాడని గ్యారంటీ ఏముంది చేసుకోనంటే అప్పుడు ఏం చేస్తుంది కోర్టు వాళ్ళు పెళ్ళంటి చేసుకోమంటారు కానీ బలవంతంగా కాపురం చేయించలేరు కదా దీని మీద కసితో పెళ్ళయ్యాక హింసిస్తే ఏం చేస్తుంది ఆఖరికి విశ్వనాథం గారు అయిష్టంగానే అంగీకరించి సందేహాలు బయటపెట్టారు కొంత దారిలో పడ్డారని సంతోషించింది సుమతి అవన్నీ ప్రశ్నలు సమాధానాలకి మనం వేచి చూడాలి నవ్వుతూ అంది ఏది ఏమైనా రూప అన్నింటికీ సిద్ధపడే ఉంది ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద ఫస్ట్ పెళ్లి కాకపోతే బతకలేనా డిగ్రీ ఉంది ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఆ మాత్రం బతకగలను రూప ధీమాగా ఉంది రూప స్థిర నిశ్చయం చూశాక విశ్వనాథం గారు తనేం చెప్పినా లాభం లేదని రూప నిశ్చయం మారదని గ్రహించి నిట్టూర్చి పద్మావతి వంక చూశాడు మరి మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు రూపని ఇంటికి తీసుకెడతాం అంది పద్మావతి రూప చప్పున తలాడించింది వద్దమ్మా ఈ గొడవలన్నీ తేలే వరకు నేను ఇక్కడ ఇలా అజ్ఞాతంలో ఉండడమే మంచిది వాళ్ల వీళ్ళ ఆరాలు ప్రశ్నలు అన్నీ మీరు తట్టుకోలేరు నాకిక్కడ ఏ లోటు లేదు ఆంటీ కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూస్తున్నారు మీరివ్వలేని ప్రోత్సాహం ధైర్యం ఆవిడిస్తున్నారు నేను ఇక్కడే ఉంటాను రూప స్థిర నిశ్చయంగా చెప్పింది ఇన్నాళ్ళు అంటే ఎక్కడున్నావో ఏ సంగీతి తెలియక దిగులు పడ్డాం ఇప్పుడు తెలిసి తెలిసి ఎలా నిన్న ఇక్కడ వదిలి వెళ్ళగలనే పద్మావతి బాధగా అంది తెలిసింది కనుక నిశ్చింతంగా ఉండవచ్చు రూప గురించి మీరు బెంగవద్దు మేము అనుకున్నది సాధించే వరకు ఆమె ఇక్కడ ఉండడమే మంచిది ఉండనియండి మీరు నిశ్చింతగా వెళ్ళండి అంది సుమతి అదే మంచిదిలే ఉండని గుణిగారు విశ్వనాథం గారు కన్న ప్రాణం కనుక పద్మావతి దిగులుగా బాధగా రూపవంక దీనంగా చూసింది భర్తవంక ప్రాధేయపూర్వకంగా చూసింది విశ్వనాథం గారు ఆ చూపు తప్పించుకుంటూ లేచి నిల్చొని పద పెడదాం అన్నాడు పద్మావతితో పద్మావతి పట్టుకున్న గొంతుతో సుమతి చేయి పట్టుకుని దానికి ఇక మీరే దిక్కు అంటూ కళ్ళలో తిరిగిన నీరు ఎవరికి చూపడం ఇష్టం లేనట్టు చరచరా బయటికి వెళ్ళిపోయింది విశ్వనాథం గారు మౌనంగా సుమతికి నమస్కారం చేసి గబగబా బయటికి వెళ్లారు రూప సుమతి మొహాలు చూసుకున్నారు రూప కేసు కోర్టులో హియరింగ్కి వచ్చింది మొదటి రోజు లాయర్ సుమతి గంభీర కంఠంతో కేసు ప్రజెంట్ చేస్తుంటే కొత్త రకం కేసులని తోటి లాయర్లు జడ్జీలు అందరూ చాలా కుతూహలంగా విన్నారు యువర్ ఆనర్ ఈనాటి ఈ కేసు ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి నా క్లయింట్ కుమారి రూప పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి మంచి కుటుంబంలో పుట్టి చదువు సంస్కారం కలిగిన ఆయనంటి ఆడపిల్ల ఆరు నెలల క్రితం ఆమె సరువుల్లో ఖాళీగా ఉన్నానని టైప్ ఇన్స్టిట్యూట్లో టైప్ నేర్చుకోవడానికి వెళ్ళింది అక్కడ ప్రతివాది సురేష్ని కలిసింది సురేష్తో నా క్లయింట్కి కాలేజీలో ముఖపరిచయం మాత్రం ఉండేది కాలేజీలో అతను నా క్లయింట్కి సీనియర్ అయినా అతను కాలేజీ నాటకాలలో నటించి అనేక బహుమతులు పొందినవాడవడం వల్ల కాలేజీలో అతన్ని చాలామంది ఎరుగుదురు ఆకర్షణీయంగా ఉండి చలాకీగా మాట్లాడే స్వభావం కలవాడు కనుక ఆడపిల్లలకి అతను హీరోగా చలామణి అయ్యేవాడు అయినా అప్పుడు నా క్లయింట్కి అతనికి పరిచయం లేదు టైప్ నేర్చుకోవడానికి అంత అంతమంది అంతమంది కొత్తవారి మధ్య ముఖపరిచేస్తుడు సురేష్ కనిపించగానే నా క్లయింట్ సంబరపడింది ఇద్దరు పలకరించుకున్నారు మాట్లాడుకున్నారు ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య క్రమంగా పరిచయం పెరిగింది ఇద్దరూ కలిసి ట్యాంక్ బండ్ మీదకి షికార్కు వెళ్ళేవారు తర్వాత పబ్లిక్ గార్డెన్స్ ఆ తర్వాత సినిమాలకి హోటళ్లకి టిఫిన్లకి ఇలా మూడు నెలలకి ఇద్దరి మధ్య ఆకర్షణ ప్రేమ ఆరంభమైంది నా క్లయింట్ రూపా సురేష్ అందానికి అతని మాటల చాతుర్యానికి అతని పొగడతలకి లోబడిపోయింది అతను చూపే ప్రేమ అంతా నిజమని నమ్మింది గుడ్డిగా అతని మాటలు నమ్మింది సురేష్కి అత తన పట్ల నిజంగా ప్రేమ ఉందని నమ్మి మొదట్లో అతను చేసే చిన్న చిన్న ప్రేమ కలాపాలకి అడ్డు చెప్పలేదు ఒకసారి ముందు చేయి పట్టుకోవడంతో ఆరంభించి ముద్దుల వరకు వెళ్ళినా అతని ప్రేమలో ఆకర్షణలో పడిపోయినా నా క్లయింట్ అభ్యంతరం చెప్పలేదు నా క్లయింట్ నుంచి అభ్యంతరం లేకపోవడంతో ఆ చిన్న చిన్న ప్రేమ కలాపాలతో సంతృప్తి పడగా ఇంకా ముందుకు వెళ్ళాలనిపించింది అతనికి ఒకరోజు ముందు చెప్పకుండా మంచి సర్ప్రైజ్ చూపిస్తానని హోటల్ ద్వారకాకి ఆహ్వానించాడు ఏ పుట్టినరోజు పార్టీ ఇస్తాడు కాబోలు అనుకొని నా క్లయింట్ నిరభ్యంతరంగా వెళ్ళింది ఆ రోజు నా క్లయింట్ని హోటల్ రూమ్లోకి ఆహ్వానించి దగ్గరికి లాక్కోగానే నా క్లయింట్ భయపడింది అతనిలో ఆవేశం చూడగానే అతను ఏం కోరుతున్నది అర్థం కాగానే భయపడింది పెళ్లికి ముందు ఇవన్నీ ఇష్టం లేదని అతన్ని వారించింది మోహావేశంలో ఉన్న సురేష్కి ఆ మాటలు నిరాశ కోపం కలిగించాయి ఇన్నాళ్ళు కలిసి తిరిగాం ఇప్పుడు దీనికి మాత్రం ఏం తప్పు ఇది లేని ప్రేమ నిలవదు అన్నాడు నీకేం భయం లేదు నా క్లయింట్ అతని మాటలకి ఆ ఆకర్షణకి లొంగిపోతున్నా వద్దని భయమన్నీ ఎన్నన్నా అయితే ఆ ఇంట్లో ప్రాణం తీస్తారని భయపడుతూ ఆరాటంగా అతన్ని వారించింది నా క్లయింట్ సురేష్ ప్రేమని నమ్మించి మనసార అతన్ని ప్రేమించింది అతనిలో ఆకర్షణకి పిచ్చిగా లోబడింది అతను ఆవేశంతో మైకంతో ఆమెను ఆక్రమించుకుంటుంటే ఆ ఆకర్షణకి లోబడి వారిస్తుంటే అతనికి కోపం వస్తుందని సురేష్ని ఏ పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవడం ఇష్టం లేని నా క్లయింట్ క్రమంగా వారించే శక్తి కోల్పోయి అతనికి లొంగిపోయింది అలా హోటల్లో ఐదారు సార్లు వారిద్దరూ కలిశారు ఈలోగా వారిద్దరూ కలిసి తిరగడం అనేకసార్లు చూసిన నా క్లయింట్ తండ్రికి ఆయన స్నేహితులు చెప్పారు అంతవరకు రూప ఇంట్లో ఆలస్యంగా రావడానికి చెప్పే కారణాలు నిజమని నమ్మారు తల్లిదండ్రులు ఆ సంగతి తెలియగానే ఆ రోజు నా క్లయింట్ తండ్రి కూతురు ప్రవర్తన సంగతి విని ఇంట్లో భార్యని కూతుర్ని అదుపులో పెట్టలేదని నానా తిట్లు తిట్టారు నా క్లయింట్ ఇంటికి రాగానే తల్లిదండ్రులు తలవాచేట్లు చివాట్లు పెట్టారు పరువు ప్రతిష్ఠ మంటగలిపావని తిట్టారు ఇన్నాళ్ళు తిరిగావు అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడా అని నిలేశారు అప్పటి వరకు నా క్లయింట్ అమాయకంగా అతను ఆకర్షణలో పడిపోయింది తప్ప పెళ్లి విషయం అడగాలని కూడా ఆలోచించలేదు తల్లిదండ్రుల మాటలతో తలివి తెచ్చుకొని మర్నాడు సురేష్తో జరిగింది చెప్పి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమంటున్నారు అని చెప్పింది సురేష్ మొహంలో పెళ్లి ప్రస్తావన రాగానే రంగులు మారాయి చదువులేదు ఉద్యోగం లేదు ఇప్పటి నుంచి పెళ్ళి ఉద్యోగం వచ్చాక ఐదారేళ్లు అయితే తర్వాతే ఆ పెళ్ళి అంటూ ఆ ప్రస్తావన అంగీకరించలేదు పైగా రూపతో నీ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం చేసుకో అనగానే నా క్లయింట్ నిర్గాంతపోయింది అతను చదువై ఉద్యోగం వచ్చే వరకు తను వేచి ఉంటానని ప్రాధాయపడినా అతను ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకోలేదు ఇన్నాళ్ళు ఏదో ఇద్దరం సరదాగా ఎంజాయ్ చేశాం దీనికి పెళ్లికి ముడిపెట్టకు నీకు నచ్చిన వాడిని చేసుకొని లైఫ్లో సెటిల్ అయిపో అని సలహా ఇచ్చాడు నా క్లయింట్ ఆ మోసానికి బాధపడి ఏడ్చింది కోపంగా తిట్టింది ఎలా చేసుకోవో చూస్తానని బెదిరించింది సురేష్ ఆ కోపానికి బెదర్లేదు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు సురేష్ పెళ్లి చేసుకోనని తిట్టినా ఆ సంగతి ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు చివాట్లు పెట్టి జరిగింది ఇక చాలు ఇల్లు కదలడానికి వీల్లేదని కట్టడి చేశారు కూతురు ఏదో అమాయకంగా ఆకర్షించబడి ప్రేమ అనుకుంది తప్ప ఇలాంటి జ భాగోతం ఉందని వాళ్ళకి తెలియదు దురదృష్టవశాత్తు సురేష్ జాగ్రత్త తీసుకున్న నా క్లయింట్ నెల తప్పింది నా క్లయింట్కి భయంతో దిక్కుతోచలేదు మళ్ళీ సురేష్ని కలిసి బతిమాలి ఎలాగైనా వివాహానికి ఒప్పించాలని చూసింది సురేష్ తను తప్పేమీ లేదని తను జాగ్రత్త తీసుకున్నానని ఇంకెవరితోనో తిరిగి ఆ నేరం నా మీద మోపి పెళ్లి చేసుకోవాలని నాటకం ఆడుతున్నావని నీచంగా అవమానించాడు కనీసం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నించలేదు తనకేం పట్టనట్టు చేతులు దులుపుకున్నాడు అతను చేసిన అవమానం నా క్లయింట్లో ప్రతీకర జ్వాలలు రేపింది ఇద్దరూ కలిసి చేసిన తప్పులో తనొక్కతే ఎందుకు శిక్షింపబడాలన్న ఆవేశం వచ్చింది తన జీవితాన్ని పణంగా పెట్టైన ఈ అన్యాయం కోసం పోరాడాలని సురేష్కి బుద్ధి చెప్పాలని మగాళ్ళకి ఒక గుణపాఠం నేర్పాలన్న కసి పట్టుదల పెరిగింది తన భవిష్యత్తు తన కుటుంబం పరు ప్రతిష్ట కూడా లెక్క చేయకుండా కోర్టుకెక్కి న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకుంది అప్పుడు ఒక రాత్రి నన్ను రహస్యంగా కలిసి నా సహాయం కోరింది ఆమె కథ విని ఆమె ధైర్యానికి ఆశ్చర్యపడ్డాను చేసిన పని తప్పని తెలుసుకుని తప్పుని సరిదిద్దుకొని న్యాయం కోసం పోరాడుతున్న ఆమెకి అన్ని విధాల సహాయపడాలని నిర్ణయించుకున్నాను ఆమెకి అండగా నేనుంటానని మాటిచ్చాను కోర్టుకెక్కడానికి తల్లిదండ్రులు అంగీకరించని పక్షంలో ఆమెకు అండగా ఉండి ఆశ్రమిస్తానని అభయమిచ్చాను కోర్టుకెక్కే ముందు అతని తండ్రిని కలిసి పరిస్థితి వివరించి ఆయన సహాయం కోరమని సలహా ఇచ్చాను అతని తండ్రి కూడా ఒక న్యాయవాది అయి ఉండి ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి బాధపడి సహాయపడడం అటుంచి హీనంగా అవమానకరంగా మాట్లాడి పంపించాడు సురేష్ తండ్రి నా క్లయింట్ తండ్రి ఆఫీస్కి వెళ్ళి కూతుర్ని బజార్లో వదిలి పెళ్లి చేసుకోమని మా వాడి మీదకి తోలుతారా అంటూ అందరి ఎదుట అవమానపరిచాడు దాంతో నా క్లయింట్ తండ్రి అవమానం భరించలేక పైగా కూతురు నెల తప్పిందని గుర్తించి నా క్లయింట్ కోర్టుకెక్కుతుందని విని తిట్టి కూతుర్ని గదిలో బంధించారు దాంతో నా క్లయింట్ ఇంట్లోంచి తప్పించుకొని నా ఆశ్రయం కోరింది ఆ అమ్మాయికి అండగా ఉండి ఏమైనా సరే ఎంత ఖర్చైనా సరే ఆమెకి న్యాయం జరిగేటట్టు చూడాలని నిర్ణయించుకొని ఈ కేసు ఫైల్ చేశాను యువర్ ఆనర్ ఇది నా కేసు ఫౌండేషన్ నా క్లయింట్ ఇంకా మైనర్ నా క్లయింట్ మొదట్లోనే ప్రతివాదిని పెళ్లి చేసుకుంటావా అని అడగకపోవడం తెలివిత కుతనాన్ని చాటుతుంది అతని ప్రేమను నమ్మి ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందని ఆశించి అతనితో సంబంధం పెట్టుకుంది ఇప్పుడు అతని బిడ్డకి తల్లి అవ్వబోతున్న తరుణంలో ఆమెకి న్యాయం జరిగేటట్టు చూడమని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను కోర్టులో కలకలం బయలుదేరింది ఈ కొత్త రకం కేసు అందరినీ ఆకర్షించింది ప్రెస్ రిపోర్టర్లు వివరాలు రాసుకున్నారు ప్రెస్ ఫోటోగ్రాఫర్లు ఫ్లాష్లు బల్బుల్లా వెలిగాయి జడ్జిగారు కుతూహలంగా విన్నారు కేసు యు కెన్ ప్రొసీడ్ విత్ ద కేస్ అన్నారు యువర్ ఆనర్ నా క్లయింట్ రూపా ప్రతివాది సురేష్ కలిసి తిరగడం చూసిన ఐదుగురు సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను అంది సుమతి గ్రాంటెడ్ అన్నాడు జడ్జి డిఫెన్స్ లాయర్ ఆర్ రెడీ సురేష్ తరపున రామనాథం గారు లేచి నిల్చుని ఎస్ సార్ అన్నాడు ఆయన మొహం కళతప్పి ఉంది ముద్దాయి ఆయన కొడుకు అని తెలిసి రిపోర్టర్లు ఉత్సాహంగా న్యూస్ రాసుకుంటున్నారు తోటి లాయర్లు ఈ కేసులో జయాపజయాలు ఎవరివైపు ఉంటాయా అని ఆలోచిస్తున్నారు లాయర్ సుమతి తన సాక్షుల్ని ఒక్కొక్కరిని పిలిచింది టైప్ ఇన్స్టిట్యూట్ యజమాని హోటల్ బాయ్స్ హోటల్ మేనేజర్ విశ్వనాథం గారి స్నేహితులు అందరి చేత రూపా సురేష్ కలిసి తిరగడం చూసినట్టు సాక్ష్యాలు చెప్పించింది వారందరినీ రామనాథం గారు క్రాస్ ఎగ్జామిన్ చేశారు ఆయన సాక్షుల్ని ఎంత తిక్కుమక పెట్టే ప్రశ్నలు వేసినా సాక్షులంతా రూపా సురేష్ కలిసి తిరగడం ధృవపరిచారు విశ్వనాథం గారిని క్రాస్ ఎగ్జామ్ చేస్తూ ఆడపిల్లని కట్టడి చేసి జాగ్రత్తగా పెట్టుకోకుండా బాధ్యతారహితంగా వదిలి ముద్దాయి మీద నేరం మోపడం బ్లాక్మెయిలింగ్ చేయడం కాదా అంటూ ప్రశ్నించారు రామనాథం గారు అబ్బాయిలు రోడ్డు మీద తిరిగి ఆడపిల్లలకి కడుపులు చేయడంలో వారి తల్లిదండ్రుల బాధ్యత ఎంతుందో అలాగే అమ్మాయిల్ని కట్టడి చే చేయడంలోనూ అమ్మాయి తల్లిదండ్రుల బాధ్యత అంతే ఉంటుందని జవాబిచ్చారాయన మోసగాళ్లు ఎవరో మర్యాదస్తులు ఎవరో ముందే తెలుసుకోలేని ఆడపిల్లలు గోతిలోకి దిగితే ఆ నేరం తల్లిదండ్రులని మాత్రమే కాదు అలాంటి మోసగాళ్ళని కరణమే కాక కొడుకు చేసిన తప్పుని ప్రోత్సహించే తండ్రులు కూడా నేరస్తులే అన్నాడు విశ్వనాథం విశ్వనాథం గారిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ వారి పిల్లదే తప్పు అని నిరూపించాలని చాలా తాపత్రయపడ్డారు రామనాథం గారు విశ్వనాథం గారు చాలా తెలివిగా జవాబులు ఇవ్వడంతో ఆ ఎత్తు పారలేదు సుమతి తరువాత సురేష్ని ఎగ్జామిన్ చేసింది రూపతో కలిసి తిరిగినట్టు రూపతో కొన్నాళ్ళు వట్టి ప్రేమ కలాపాలు తరువాత సెక్స్ సంబంధం కలిగినట్టు రూప వివాహం ఆడమని కోరితే నిరాకరించినట్టు అన్నీ తెలివిగా సురేష్ ఒప్పుకునేటట్టు చేసి ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేసింది కోర్టులో క్రాస్ ఎగ్జామిన్ చేసే టైంలో రామనాథం గారు సురేష్ పెళ్లాడతారని ఎవరు ఎన్నడూ చెప్పలేదని రూప చివరి వరకు అసలు ఆ ప్రశ్న అడగలేదని తన చదువు అవని కారణంగా ఉద్యోగం వచ్చి స్వతంత్రంగా తన కాళ్ల మీద నిలబడే వరకు పెళ్లి ప్రయత్నం లేదన్నట్టు జవాబులు చెప్పించి సురేష్ పొరపాటు కాదని రూపదే పొరపాటు అన్న పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించారు ఆయన రూపని క్రాస్ ఎగ్జామ్ చేస్తూ రకరకాల తికమక ప్రశ్నలు అడిగి ఆమెది నిరూపించడానికి ప్రయత్నించారు కానీ రూపా కుండబద్దలు కొట్టినట్టు జరిగిందంతా అక్షరం పొల్లుపోకుండా చెప్పింది ఆమె ధైర్యానికి కోర్టులు అంతా ఆశ్చర్యపడ్డారు సుమతి తన ఆఖరి సాక్షిగా రామనాథం గారిని బోనెక్కిచ్చింది ప్రతివాది సురేష్కి మీకు బంధుత్వం ఉందా ఆ ప్రశ్నకి రామనాథం ఏమిటి వెర్రేవదోవ ప్రశ్న అన్నట్టు హేళనగా ఉంది అన్నాడు గడుసుగా ఆన్సర్ టు ద పాయింట్ అన్నది అక్షరాలు అమలు పారుస్తూ ఆమె బంధుత్వం ఎలాంటిది ప్రతివాదికి తండ్రి నేను సురేష్కి ముందు ఇంకా ఎవరన్నా పిల్లలున్నారా మీకు మరొక కొడుకున్నాడు జవాబిస్తున్న సుమతి ఈ ప్రశ్నలు అడగడంతో అంతరార్థం ఏమిటా అని ఆయన లాయర్ బుర్రా చురుగ్గా ఆలోచిస్తోంది మీకు వివాహం అయ్యి ఎన్ని సంవత్సరం ఇరవై ఏడు సంవత్సరాలు వివాహానికి పూర్వం మీరు ఎవరినైనా ప్రేమించారా అబ్జెక్షన్ యువర్ ఆనర్ నా క్లయింట్ కేసుకి నా ప్రేమకి ఏం సంబంధం లేదు ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ రామనాథం గారు మొహం ఎర్రబడగా అన్నారు జడ్జి గారు సుమతి సుమతివంక చూశారు సంబంధం ఉంది ఆ సంగతి తర్వాత తిరూపిస్తాను అంది జడ్జిగారు ఒక క్షణం ఆలోచించి అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అన్నారు చెప్పండి వివాహానికి పూర్వం మీరెవరన్నా ప్రేమించారా సూటిగా అడిగింది లేదు మొహం గంటు పెట్టుకొని అన్నారాయన పోనీ వివాహానికి తరువాత ఏ స్త్రీతోనన్నా సంబంధం పెట్టుకున్నారా ఈసారి రామనాథం గారి మొహం మరింత ఎర్రబడింది అది నా పర్సనల్ మ్యాటర్ కేస్తో సంబంధం లేదు ఆన్సర్ టు ద పాయింట్ సుమతి గంభీరంగా అంది లేదు తిరస్కారంగా సుమతి వంక చూస్తూ అన్నాడు నిజం చెప్తారని ప్రమాణం చేశానని మర్చిపోయారా పాతికేళ్ల క్రితం వివాహం అయ్యి ఇద్దరు బిడ్డలు కలిగా కూడా ఒక స్త్రీని ప్రేమించినట్టు నమ్మించి ఆమెతో శారీరక సంబంధం కొనసాగించి తీరా ఆమె గర్భవతి అయ్యాక ఆమె పెళ్లాడమని కోరగానే మీరు వివాహితులని చెప్పి తప్పుకొని ఆమె కర్మానికి ఆమెను వదిలి మీరు మోసం చేయలేదు అది నిజమా అబద్ధమా తీవ్రంగా అడిగింది రామనాథం గారు ఎర్రబడ్డ మొహం దించుకున్నారు ఆన్సర్ టు ద పాయింట్ మిస్టర్ రామనాథం జడ్జి హెచ్చరించారు నిజమే గొంతు పెగుల్చుకుని ఎలాగో అన్నాడు యువరానర్ ఈనాడు ముద్దాయి సురేష్ చేసిన నేరమే ఇరవై ఏళ్ల క్రితం తండ్రి చేసి శిక్షింపబడకుండా తప్పించుకోగలిగారు ఆనాటి ఆ స్త్రీకి ఈనాటి నా క్లయింట్కి ఉన్న ధైర్య సాహసాలు లేకపోబట్టి చేసిన తప్పు బయటికి రాకుండా సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అయ్యారు ఇన్నాళ్ళు ఆనాడు తండ్రి ఈనాడు కొడుకు ఇలా స్త్రీల జీవితాలతో ఆట్లాడుకోవడం ఈ వంశంలో వారికి అలవాటని తను చేసిన తప్పే కొడుకు చేస్తే కనీసం గతం గుర్తుకు తెచ్చుకొని తను వివాహితుడు కనుక ఆనాటి స్త్రీకి న్యాయం చేకూర్చలేకపోయినా ఈనాడు కొడుకు చేసిన తప్పును సరిదిద్ది ఆమెని ఆడమని పెద్ద మనిషిగా సలహా ఇచ్చి హృదయ వైశాల్యం చాటుకోవాల్సింది పోయి కొడుకు తరపున వకాల్తా తీసుకొని కొడుకు చేసిన నేరం కప్పిపుచ్చాలని చూడడం క్షమార్హం కాదని తెలియపరచడానికే ఆ ప్రశ్న అడిగాను యువరానర్ నా క్లయింట్ రూప ముద్దాయి సురేష్ కలిసి తిరిగినట్లు హోటల్లో ఈ సాక్ష్యాల వల్ల రుజువు చేయడానికి ప్రయత్నించాను నా క్లయింట్ తెలివి తక్కువతనం వల్ల పెళ్లి చేసుకోవాలని షరతు పెట్టలేదు అతని ప్రేమ నిజమని ఆ ప్రేమ దాకా పెడుతుందని నమ్మింది పెళ్లికి ముందు సెక్స్ సంబంధం పెట్టుకోవడం నా క్లయింట్ పొరపాటే ఆ విషయంలో ఆమెది త తొందరపాటు యువర్ ఆనర్ యుగ యుగాలుగా పురుషుడిని తీపి మాటలు నమ్మి స్త్రీ మోసపోతూనే ఉంది వయస్సుకి సహజమైన ప్రకృతి సిద్ధమైన ఆకర్షణలకి వ్యామోహానికి లొంగిపోయే బలహీనత ఉంటుంది కానీ మన సమాజం పురుషుణ్ణి బలహీనతని క్షమిస్తుంది అది నేరంగా పరిగణించదు పురుషుడు ఏం చేసినా అది ప్రకృతి సిద్ధంగా సహజంగా భావించి పట్టించుకోదు అదే బలహీనతలకి స్త్రీలోనైతే ఆ స్త్రీ మీద చెడిపోయిన ముద్ర వేస్తుంది సమాజం ఆ స్త్రీకి మరి సంఘంలో భవిష్యత్తు ఉండదు పవిత్రత శీలం అన్ని స్త్రీలకే పరిమితి చేసి స్త్రీని అణగదొక్కుతూనే ఉంది ఈనాటికి ఈ సమాజం పురుషుడు వివాహానికి పూర్వం ఎన్ని ప్రేమ కలాపాలు జరిపినా తప్పులేదు ప్రేమించానని కల్లిబుల్లి కబుర్లు చెప్పి స్త్రీని విలాస వస్తువుగా అనుభవించి అవసరం తీరాక వదిలి తను మహారాజుల పెళ్లి చేసుకుంటాడు ప్రేమించడానికి అనుభవించడానికి ఏ అభ్యంతరాలు ఏ పెద్దలు ఏ వంశగౌరవాలు కులాలు మతాలు ఏ అడ్డురావు వేళకి పెళ్లివేళ్ళ పెళ్లి వచ్చేసరికి బాధ్యతలు పెద్దల ఆంక్షలు ప్రతిష్టలు అడ్డొస్తాయి ఒకసారి ప్రేమ కలాపాలు జరిపిన స్త్రీని వివాహమాడ్డానికి ఏ పురుషుడు ముందుకు రాడు కర్మకాలి ఆ స్త్రీ సంతానవతి అయితే ఆమె భవిష్యత్తుకి పూర్తిగా దారి మూసుకుపోతుంది ఆ సంతానం అక్రమ సంతానంగా పరిగణించబడి సమాజంలో స్థానం కోల్పోతుంది మంచిదే వివాహానికి పూర్వం సంతానం పొందే అర్హత లేదని మన సమాజం నిర్ణయించడం మంచిదే అక్రమంగా సంతానం పొందడం తప్పని నిర్ణయించిన అలాంటి స్త్రీని శిక్షించినప్పుడు ఆ సంతానం పొందడానికి కారణమైన పురుషుడు ఎందుకు శిక్షార్హుడు కాడు దొంగతనం నేరం హత్య శిక్షార్హం ఫోర్జరీ నేరం వ్యభిచారం నేరం మరొకరి భార్యతో పడుకోవడం ఇవన్నీ నేరాలైనప్పుడు శిక్షార్హమైనప్పుడు ఒక స్త్రీని వివాహం ఆడకుండా సంతానవతం చేయడం నేరమని అలాంటి అక్రమ సంతానాన్ని కలిగించిన పురుషుణ్ణి ఎందుకు శిక్షించదు ఈ సమాజ ఈ సమాజం వెల్సెడ్ కోర్టులో చప్పట్లు మారుమోగాయి అందరూ ఆమె వాదనని ప్రశంసించారు ఆర్డర్ ఆర్డర్ జడ్జి గారు అన్నారు సుమతి ఆ ప్రోత్సాహంతో మరింత ఆవేశం పుంజుకుంది యువర్ ఆనర్ ఇద్దరూ కలిసి చేసిన నేరంలో ఒక్క స్త్రీ ఒకతే శిక్షింపబడ్డం అనాదిగా వస్తున్న ఆచారం ఈ ఆచారం ఈ నవీన యుగంలో ఈ అణుయుగంలో కూడా ఇంకా అమలుపరచడం ప్రగతిశీలతకి చిహ్నమా మన సమాజంలో వస్తున్న మార్పులు మనం సాధించిన అభ్యుదయం అంతా వేషభాషలకే పరిమితమా యుగాల నాటి దంద నైతిక నీతి ప్రమాణాలు సవరించాల్సిన బాధ్యత మన చట్టాలకు లేదా ఏ స్త్రీకైనా అక్రమంగా కన్నా సక్రమంగా కన్నా బిడ్డ మీద తల్లికి ఎప్పుడూ ప్రేమ ఉంటుంది మాతృత్వంలోని మహిమ అదే సంఘానికి భయపడి ఎంతమంది తల్లులు భ్రూణహత్యలు చేయలేదు తమ బిడ్డల్ని చెత్తకుండా చెత్తకుండీలు శరణాల పయా శరణాలయాల పాలు చేయలేదు నిర్ధారణగా బిడ్డని దు నిర్దాక్షిణ్యంగా బిడ్డని దూరం చేసుకున్న ఆ తల్లి మనస్తాపం ఎవరైనా గుర్తించి జాలి పడతారా ఏ స్త్రీ ఎలా కన్నా బిడ్డకి దూరమై అనుభవించే రంపపు కోతకి గురి చేయడం ప్రపంచం చేయాల్సిన పని కాదు తల్లిదండ్రులు చేసిన తప్పుకి ఆ బిడ్డని అనాథగా చేసి శిక్షించడం అన్యాయం అక్రమం ఏ నేరానికి ఆ బిడ్డ అనాధగా నరకం అనుభవించాలి యువరానర్ రేపు నా క్లయింట్కి బిడ్డ పుడితే ఆ బిడ్డ భవిష్యత్ ఏమిటి అక్రమ సంతానంగా ఆ బిడ్డకి సంఘంలో స్థానం ఉంటుందా తండ్రి లేకుండా పుట్టిన బిడ్డని సమాజం ఎందుకు ఆదరించదు తల్లి తండ్రి బ్రతికి ఆ బిడ్డ దిక్కుముక్కులేని అనాథగా ఎందుకు బతకాలి అందుకే నా క్లయింట్ రూప తను చేసిన తప్పుకి బిడ్డని శిక్షించదలుచుకోలేదు తన బిడ్డకి తండ్రి ఫలానా అని లోకానికి తెలియచెప్పడానికి ఆమె కోర్టుకెక్కింది నా క్లయింట్ ఈ తరం ప్రతినిధి యుగాల నాటి స్త్రీల మాదిరి పిరికిది కాదు తను చేసిన పని నలుగురిలో తెలిస్తే సిగ్గుతో ఆత్మహత్య చేసుకోవడమో చేసిన పాపాన్ని చాటుగా కడుక్కుని చేతులు దులుపుకోవాలనే పిరికిది కాదు ధైర్యంగా అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నిలబడింది తను చేసిన సురేష్ కూడా శిక్షార్హుడేనని న్యాయస్థానంలో న్యాయం కోరుతోంది యువరానర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నా క్లయింట్ బిడ్డని దూరం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు సంఘాన్ని ఎదిరించి ఎలా కన్నా ఏ తల్లి నుంచి బిడ్డని వేరు చేసే హక్కు ఎవరికీ లేదని ఆ బిడ్డని పెంచుకొని నిరూపించదలిచింది విత్తనం ఎవరు నాటినా ఏ భూమిలో పండితే ఆ భూమి ఎవరిదైతే ఆ పంట ఫలం వారు అనుభవించడం ఆచారం అలాగే విత్తనం ఎవరిదైనా స్త్రీ గర్భంలో బిడ్డ పెరిగి ఆ స్త్రీ ద్వారా ఆ బిడ్డ ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ బిడ్డ ఆ స్త్రీకే చెందాలి కానీ ఆ బిడ్డ మీద హక్కు పురుషునికి చెందడంలో ఏం న్యాయం ఉంది తోటమాలి విత్తు నాటినంత మాత్రాన ఆ పంట అతనిది కాదు ఆ తోట ఎవరిదైతే ఆ పంట వారికే చెందడం రివాజు ఆ మాత్రం ఆ సూత్రం బిడ్డల విషయంలో ఎందుకు అమలు జరగడం లేదు యువరానర్ మన సమాజం మన దేశమే కాదు ఏ దేశంలోనైనా బిడ్డ మీద హక్కు పురుషునికి ఇచ్చింది చట్టం న్యాయం ఆలోచిస్తే ఇది చాలా అన్యాయం నవమాసాలు మోసి నరకయాతన పడి అష్టకష్టాలు ఓర్చి పెంచిన తల్లికి హక్కు ఇయ్యకుండా తండ్రికి బిడ్డ మీద హక్కు ఇయ్యడంలో ఉద్దేశం ఆ విధంగా స్త్రీలని తమ గుప్పిట్లో ఉంచుకొని ఆమె బలహీనతని తమ చేతిలో ఉంచుకొని ఆమెని తన తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి పురుష ప్రపంచం ఏర్పర్చిన ఈ చట్టం ఎంతవరకు సమంజసం ఆలోచించి సవరించాల్సిన అవసరం మన రాజ్యాంగానికి లేదా స్త్రీలో ఈ బలహీనతను ఆధారం చేసుకొని యుగ యుగాలుగా పురుషుడు స్త్రీని బానిసగా చేసుకొని తన అధిక్యత నిరూపించుకుంటున్నాడు భర్తతో ఎంత నరకం అనుభవిస్తున్నా బిడ్డల కోసం ఆ నరకం సహిస్తూ ఎందరు స్త్రీలు కాపురం చేయడం మనం చూడ్డం లేదు అటు భర్త నిరాధరణని దుర్మార్గాన్ని సహించలేక ఇటు బిడ్డల్ని వదలలేక తరుణోపాయం లేక వారి ఓపిక ఆఖరి మెట్టుకు వచ్చాక ఎందరు స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు పిల్లల కోసమే సగం మంది స్త్రీలు భర్త దౌర్జన్యాన్ని సహిస్తున్నారు పిల్లల్ని వదలలేక పిల్లల్ని ఇయ్యరన్న భయంతో స్త్రీ పురుషుని అధిక్యానికి ఒగ్గి బతుకుతోంది పురుషుని కంటే ఏ విషయంలోనూ తీసిపోని స్త్రీకి మాతృత్వం ఒక వరం కాదు శాపమై పురుషునికి లొంగి ఉండాల్సి వస్తోంది బిడ్డని కని పెంచిన తల్లికే బిడ్డపై హక్కు ఇస్తే పురుషుని ఆట ఎప్పుడో కట్టేది భర్త క్రూరుడు దుర్మార్గుడు అయి హింసిస్తే అతనికి తల ఒగ్గి బతకనవసరం లేకుండా బిడ్డల్ని తీసుకెళ్ళి ఏ కూలినాలి అయినా చేసి ఆమె బిడ్డల్ని పోషించుకోగలదు తను హింసిస్తే స్త్రీ ఇక సహించదని పురుషులకు అర్థమైతే అప్పుడు స్త్రీని భార్యని తమ కష్టసుఖాలలో పాలు పంచుకునే అర్థాంగిని గౌరవంగా చూడగలుగుతారు తను హింసిస్తే భార్య బిడ్డలతో ఇల్లు వదులుతుందన్న భయం ఉన్నవాడు తన అధిక్యత అడుగడుగునా చూపకుండా సమాన స్థాయి ఇస్తాడు స్త్రీకి యువరానర్ ఈ సమాజంలో బిడ్డపై తల్లికి హక్కు ఇచ్చిన రోజునే ప్రతి స్త్రీ ఇల్లు వదిలితే కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందని కొందరు అనవచ్చు కానీ ఏ స్త్రీ కూడా కావాలని భర్తకి సంసారానికి దూరం అవడాన్ని కోరుకోదు ఆ ఇల్లు ఎంతో నరకమైతే తప్ప ఆ ఇల్లు నడిరోడ్డున పడదు ఆ భర్త ఎంతో క్రూరుడైతే తప్ప ఆ సెక్యూరిటీ వదులుకోదు అంచేత యువరానర్ స్త్రీకి బిడ్డ మీద హక్కు ఇచ్చి తండ్రి ప్రసక్తి లేకుండా బిడ్డ తల్లికి చెందినప్పుడే ఇన్ని హత్యలు ఇంతమంది అనాథలు ఇంతమంది స్త్రీల ఆత్మహత్యలు ఇంతమంది పతితులు మన సమాజంలో ఉండరు మరోసారి చప్పట్లు మోగాయి కోర్టులో ఆవేశంగా ఏకధాటిగా పదిహేను నిమిషాలు వాదించిన సుమతి ఊపిరి తీసుకుంది జడ్జిగారు కూడా ఆమె వాదాన్ని మెచ్చుకున్నట్టు చూశారు ఆనర్ ఇప్పుడు మన కేసులో డైరెక్ట్గా సంబంధం లేకపోయినా ఒక పురుషుని చేత మోసగించబడి ఈ సమాజం కట్టుబాట్లకి లోబడి అసహాయురాలై ఒక తల్లి తన బిడ్డని శరణాలయం పాలు చేసిన అమ్మాయిని కోర్టులో ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను అంది అభ్యర్థిస్తూ జడ్జిగారు సాలోచనగా చూసి ఎగ్జాక్ట్లీ వాట్ డూ టు టెల్ అని అడిగారు చెప్తాను ఆనర్ తల్లి తండ్రి ఎవరి బతుకులు వారు హాయిగా బతుకుతుండగా వారి పాపఫలం అయిన అమ్మాయి అనాథగా ఎంత నికృష్ట జీవితం గడిపేందో మీ అందరూ ఒక్కసారి వింటే మానవత్వం ఉన్న మనుషులు కరిగిపోతారు సరోజ ఇలా రామ్మ కోర్టులో బెంచ్లో కూర్చున్న సరోజని బోన్లో నిలబెట్టింది అందరూ సుమతి ఏం చెప్పదలిచిందా అని ఆరాటంగా చూస్తున్నారు సరోజని బోనెక్కించగానే రామనాథం గారికి ఏదో అర్థమైనట్లు ఆయన మొహం నల్లబడింది ఐ అబ్జెక్ట్ ఆనర్ కేసుకు సంబంధించిన విషయాలలో కేసుని పక్కదారులకు పట్టించాలని చూస్తున్నందుకు అబ్జెక్షన్ చెప్తున్నాను అన్నారు రామనాథం ఆవేశంగా లేచి జడ్జిగారు ప్రశ్నార్థకంగా సుమతి సుమతివంక చూశారు యువరానర్ కేసుతో సంబంధించిన మాట నిజమే కానీ మానవతతో సంబంధం ఉంది సార్ ఒక స్త్రీ ఒక పురుషుడు చేసిన తప్పుకి కారణంగా ఆ తండ్రి మోసానికి ఆ తల్లి పిరికితనానికి సాక్ష్యంగా అన్నం పుణ్యం ఎరుగని ఆ పసిబిడ్డ పాటు అనాథగా అనాథాశ్రమంలో అడుగడుగున ఈసరింపుల మధ్య తిరస్కారాలు చివాట్లు చెప్పుదెబ్బలు హేళనల మధ్య ఆకలితో ఎలా అలమటించిందో బతుకు పట్ల పసిబిడ్డకి ఏర్పడిన విరక్తి భయంతో అనుక్షణం ప్రతిదానికి బెదిరిపోతూ జీవోత్సవంలో బతకడం కోసం ఈ అమ్మాయిని బోనెక్కించాను యువరానర్ యువరానర్ మూడేళ్ల క్రితం అనాథ శరణాలయం నుంచి ఈ పాపని తీసుకొచ్చిన రోజు కంచంలో కూర చారు పచ్చడితో ఉన్న మామూలు భోజనం ముందు కూర్చోపెట్టగానే ఈ అమ్మాయి కళ్ళలో మెరిసిన మెరుపు ఆనందం ఆశగా ఆరాటంగా అంతా ఒక్కసారిగా తినేయాలన్నంత ఆరాటం యువరానర్ ఆ క్షణంలో ఆ పిల్లమొహం చూసిన ఎవరికన్నా అన్నాళ్ళు ఆమె గడిపిన అనాథ జీవితం ఎంత నికృష్టమైందో ఎవ్వరూ చెప్పనక్కర్లేకుండానే గుర్తించేవారు అడుగు వేసి అడుగు తీయడానికి భయం ఎక్కడ కూర్చుంటే ఏం తప్పో అనే బెదురుచూపులు ఆఖరికి మంచినీళ్లు ముంచుకు తాగడానికి కూడా బెదురుతూ ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆ పదిహేనేళ్ల బానిక ఏ నేరానికి శిక్ష అనుభవించాలి మంచి బట్టలు కొనిచ్చిన మొదటి రోజున అవి చూసిన ఆమె కళ్ళలో ఆనందం కృతజ్ఞత మెత్తటి పక్క మీద పడుకుని ఆ అనుభూతిని ఆనందించే ఆమె పారవస్యం ఇంతటి సుఖం ఈ తృప్తి ఆనందం అంతా నిజమేనా అన్న అపనమ్మకం ఈ సుఖం శాశ్వతం కాదేమో అన్న దిగులు జరిగింది కళా నిజమా అన్న అనుమానం ఈ కల చెదిరి ఈ సుఖానికి దూరమై మళ్ళీ ఆ నరకంలో పడిపోతానేమో అన్న భావాలన్నీ కదలాడుతుంటే చూసిన మానవతం ఉన్న మనుషులు ఎవరూ చలించకుండా ఉండలేరు ఆ నరకం నుంచి తప్పించి తీసుకొచ్చిన నన్ను కౌగిలించుకొని హృదయ విదారకంగా ఏడ్చిన ఏడ్పుకు ఏ కసాయి గుండెన్నా కరుగుతుంది అక్రమ సంతానంగా జన్మించి అనాథ శరణాలయం పాలైన వందలు వేలు అనాథలలో ఈ పాప ఒకతే ఈనాడు నా క్లయింట్కి ఉన్న ధైర్య సాహసాలు ఈమె తల్లికి ఆనాడే ఉండి ఉంటే ఈ బిడ్డ అనాథగా నరకంలో మగ్గేది కాదు ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా బిడ్డని పెంచుకుంటాను అనే నా క్లయింట్ ఆత్మవిశ్వాసం ఆనాడు ఆ తల్లికి ఉంటే ఈ పాప అనాథగా పెరగవలసిన అవసరం ఉండేది కాదు ఈనాడు నా క్లయింట్కి అండగా నేను నిలిచినట్లు ఆ తల్లికి సాటి స్త్రీ ఒకరన్నా అండగా నిలిచి ఉంటే ఈనాడు ఆ తల్లి బిడ్డని అనాథగా వదిలినందుకు కుమిలిపోయే అవసరం ఉండేది కాదు యువనార్ యువరానర్ ఈ అనాథబిడ్డ తల్లి ఎవరో కాదు నేనే యువరానర్ ఇరవై ఏళ్ల క్రితం ఒక పురుషుని ప్రేమ నిజమని మోసపోయిన ఫలితం ఈ పాప ఆ మోసం చేసిన పురుషుడు ఎవరో కాదు ఈనాడు కొడుకు చేసిన తప్పని తెలిసి తప్పు కాదని న్యాయస్థానంలో వాదిస్తున్న తండ్రి లాయర్ రామనాథం గారు ఈనాడు కొడుకు ఆనాడు తండ్రి ఇద్దరూ స్త్రీల జీవితాలతో ఆటలాడుకున్నారు కోర్టులో కలకలం అంతా ఒక్కసారిగా ఆశ్చర్యచక్తులై గోలగోలగా మాట్లాడసాగారు జడ్జి కూడా ఆశ్చర్యపోయాడు రామనాథం గారు అవమానంతో తలెత్తుకోలేక నల్లబడ్డ మొహాన్ని దించుకున్నారు రూపా సురేష్ కూడా విభ్రాంతులయ్యారు తెలిసిన అందరూ వింతగా చెప్పుకుంటున్నారు రెండు నిమిషాలు అంతా రణ రణగొణ ధ్వని జడ్జి గారు చప్పున తేరుకొని ఆర్డర్ ఆర్డర్ అంటూ కేక పెట్టారు సుమతి గొంతు సవరించుకొని యువరానర్ కన్నతల్లిని బతికుండగా నా కడుపున పుట్టిన బిడ్డ కడుపు నిండా తిండికైనా నోచుకోక అనాథగా బతకాల్సిన దుస్థితికి కారణమేమిటి మన సమాజపు కట్టుబాట్లు సమాజంలో బతుకుతూ సమాజపు కట్టుబాట్లు దాటలేని మన పిరికితనం ఇద్దరం కలిసి చేసిన తప్పులో శిక్ష నాకు నా బిడ్డకి లభించింది వివాహానికి కాపురానికి దూరమై మోడులా ఏకాకిగా బతుకుతూ నేను అనాథగా దుర్భర జీవితం గడుపుతూ నా బిడ్డ శిక్షింపబడ్డాం సమాజం చేత కానీ మమ్మల్ని దుస్థితి పాలు చేసిన పురుషుడు మాత్రం హాయిగా సంగంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ భార్య బిడ్డలతో సుఖంగా ఉన్నాడు యువరానర్ ఇదేం న్యాయం పురుషుని కోనీతి నీతి కోనీతి ధర్మశాస్త్రంలో ఎందుకు రాయబడి ఉంది ఈ నైతిక నీతి సూత్రాలు ఇప్పటికైనా సవరించి స్త్రీకి న్యాయం చేకూర్చవలసిన అవసరం మన సమాజానికి మన రాజ్యాంగానికి మన చట్టాలకి లేదా ఈనాడు నా క్లయింట్కి ఉన్న ధైర్యం ఆనాడు నాకుంటే నా బిడ్డ ఇన్నేళ్లు అనాథగా బతికేది కాదు ఆమెకున్న ఆత్మవిశ్వాసంతో పదోవంతన నాకు ఉండి ఉంటే కన్నబిడ్డని అనాథ సరణాల నుంచి తెచ్చుకొని పెంపుడు కూతురని అబద్ధాలు చెప్పుకునేదానికి కాదు తను బిడ్డ భవిష్యత్తు కోసం నా తల్లిదండ్రులు నా బిడ్డ భవిష్యత్తు అంధకారం చేస్తుంటే ఎదుట నిలిచి ధైర్యంగా పోరాడగలగడానికి ఆనాడు ఏ సుమతులు నాకు అండగా లేకపోయారు అందుకే యువరానర్ నా క్లయింట్ నా దగ్గరకు వచ్చి తన కథ చెప్పి న్యాయస్థానంలో తన కోసం నన్ను పోరాడమని కోరగానే ఆమె ధైర్యాన్ని అభినందించాను బిడ్డకి దూరమైన బాధ ఎలాంటిదో తెలుసు కనుక ఏమైనా ఆమె తరపున నిలబడి తల్లి బిడ్డల్ని ఎవరు వేరు చేయకుండా చూడాలని నిర్ణయించుకున్నాను ఒక పురుషుని చేత మోసగింపబడితే ఆ అవమానం కసి బాధ ఎలాంటిదో తెలుసు కనుక ఆ పురుషునికి ఆనాడు బుద్ధి చెప్పలేకపోయినా ఈనాడు బుద్ధి చెప్పాలని కంకణం కట్టుకున్నాను నా అలాంటి ఒక ఆడపిల్లని నా అవస్థలో పడకుండా కాపాడాలని నిర్ణయించి ఆమెకి అండగా నిలిచి ఆమెకి న్యాయం చేకూర్చడానికి నా సాయశక్తులా పోరాడాలని నిర్ణయించాను చిన్నదైనా ఆమె మనోనిబ్బరం చూసిన తర్వాతే పది మందిలో సరోజని నా కూతురు అని చెప్పుకునే మనస్థైర్యం చిక్కింది నాకు యువరానర్ ఈనాడు నా క్లయింట్కి జరిగిన అన్యాయం ఇదివరకు వేలు లక్షల మందికి స్త్రీలకు జరిగింది ఈ పాత కథని కొత్త మలుపు తిప్పి మోసగించబడుతున్న స్త్రీలకి ఓ దారి చూపాలని కోర్టు వారికి విన్నవిస్తున్నాను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని అమ్మాయిలతో ప్రేమకలాపాలు జరగడం శిక్షార్హం అన్నది పురుషులకు అర్థమైతే ఆడదాన్ని వాడుకొని వదిలేసే ఈ పాత స్వస్తి చెప్పడం జరుగుతుంది అక్రమ సంతానాన్ని కన్న స్త్రీకి అక్రమ సంతానానికి ఈ సమాజంలో ఎలా స్థానం లేదో అలాగే ఆ పురుషునికి యోగ్యత ఉండకూడదు న్యాయం చట్టం నీతి సూత్రాలు స్త్రీ పురుషులకి ఒక్కలాగే అమలు జరిపినాడు ఇన్ని మోసాలకి తావుండదు ఇంతమంది కన్నతల్లులు ఉండరు ఇంతమంది అనాథలు ఉండరు ఒక్క స్త్రీతో ప్రేమ వివాహానికి దారి తీయని నాడు ఆ పురుషుడు శిక్షార్హుడని న్యాయస్థానాలు నిరూపిస్తే ఆ పనిచేసే మంది పదిసార్లు ఆలోచిస్తారు యువరానర్ ఈ ప్రతివాది సురేష్ చేత మోసగించబడిన నా క్లయింట్కి న్యాయం జరిగేటట్టు చూడమని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను ఆమె పుట్టిన బిడ్డకి సమాజంలో స్థానం ఉండేట్టు న్యాయం చేకూర్చమని కోర్టు వారిని అభ్యర్థిస్తూ ఇంతటితో నా వాదన ముగిస్తున్నాను ఏకధాటిగా ముప్పావు గంట మాట్లాడిన సుమతి రుమాలతో నుదుటికి చెమటార్దుకొని కుర్చీలో కూర్చుంది కోర్టులో చప్పట్లు మోగాయి రామనాథ మొహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది కోర్టులో ప్రేక్షకులు గోలగోలగా కేసులో అంతం విజయం సుమతిని వస్తుందని నమ్మకంగా వాదించుకుంటున్నారు జడ్జిగారు కేసు తీర్పు ఇరవై మూడో తారీఖుకి వాయిదా వేయబడింది అని కుర్చీలోంచి లేచి చాంబర్లోకి వెళ్ళిపోయారు ప్రెస్ ఫోటోగ్రాఫర్ల కెమెరా ఫ్లాష్లు వెలిగాయి సుమతి రూప సురేష్ రామనాథం ఫోటోలు తీసుకున్నారు రిపోర్టర్లు రూపకేసు ఆరంభించి కేసు నడిచిన ఈ పదిహేను ఇరవై రోజుల్లో రూపకేసు వార్త హైదరాబాద్లో సంచలనం సృష్టించింది మొదటి రోజు పేపర్లో ఈ వార్త చూసి విశ్వనాథం గారిని రామనాథం గారిని తెలిసిన అందరూ ఆశ్చర్యపోయారు అయ్యో ఇదేమిటి విశ్వనాథం గారు ఈ కేసేమిటి ఏమిటి అయ్యయ్యో ఇక రూపకి పెళ్ళల అవుతుందండి అంటూ ఆయన ఆప్తమిత్రులు ఆరాటంగా అన్నారు ఓ మాది పరిచయస్తులు ఎదురుగా అడగడానికి మొహమాటపడి చెవులు కొరుక్కున్నారు వాళ్ళు ఎన్నడూ కనీ వీని ఎరగని వింతలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు రూప ధైర్య సాహసాలకి విస్తుపోయారు విశ్వనాథం గారి పరువు ఈ విధంగా కోర్టుకెక్కినందుకు సానుభూతి కురిపించారు విశ్వనాథం పద్మావతి లోకానికి మొహం చూపలేమన్నట్టు ఇల్లు దాటి బయటకు వెళ్ళడం మానుకున్నారు విశ్వనాథం ఆఫీస్కి నెల రోజులు సెలవు ప్రతి ప్రతివాళ్ళ ప్రశ్నలకి సందేహాలకి లోకల దృష్టిలో దోషులయ్యారు విశ్వనాథం గారి మీద అందరికీ కనీసం సానుభూతి ఏర్పడింది కానీ రామనాథం గారిని అందరూ దుయ్యబట్టారు ఇంతదాకా ఎందుకు రానిచ్చావయ్యా ఏదో గుట్టు చప్పుడు కాకుండా ముడిపెట్టించేయాల్సింది అన్నారు ఆయన హితులు మొదటి రోజే ఈ కేసు పేపర్లో పేపర్ల వారిని ఆకర్షించింది ఫ్రంట్ పేజీలో బ్లాక్లు కట్టి మరి ఇలా ఓ ఆడపిల్ల ధైర్యంగా కోర్టుకెక్కింది అంటూ న్యూస్ ప్రచురించారు ఆ రోజు మొదలు ప్రెస్ రిపోర్టర్లతో కోర్టు నిండిపోయింది కథ కొనసాగుతుంది